జరుగుతున్నంతా కూరగాయలా ఉన్నారు సార్. అర్జున్ ని బిజినెస్ లో తీసుకొస్తున్నారట. వాడు అసలే మామూలుడు కాదు. దాన్ని ఇవ్వచ్చిన చిన్న మాట అంటేనే మీ కాలర్ పట్టుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నామని తెలిస్తే రేరే ఆ బచ్చాగాడికి భయపడతావేంట్రా? ఆ గొడవ జరిగిన తర్వాత వాడికి నా మీద నమ్మకం ఇంకా పెరిగింది. ఎవరిని ఎలా వాడుకోవాలో, ఎవరితో ఎలా ఆడుకోవాలో నాకు బాగా తెలుసు. ఆడి బాబు చచ్చేంత వరకేగా వాడుతాం మనకు పని. ఆ తర్వాత వాణ్ణి కూడా. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ గాడంతమయ్య రోజు దగ్గరకు వచ్చింది. చెప్పేది విను బైరెడ్డి, భానుప్రతాప్ చేసే ఆయుధాల రవాణా వెనుక ఆ హరిశ్చంద్ర ప్రసాద్ ఉన్నట్టు అర్జున్కి తెలిసేలా చేస్తాను. ఓర్ బాబుడికి బొచ్చుతో పాటు పిచ్చి కూడా పెరిగిపోయినాడు రే. మీతో ఎట్టుకుంటే నా దాకా బొక్కపడిపోయినా ఆడు ఎలాంటి వ్యాపారాలు చేస్తాడంటే నానే నమ్మను. ఇక కొడుకే నమ్ముతాడు. వాడిని ఎలా నమ్మించాలో నాకు తెలుసు. ఈ పోసుబోలు కబుర్లు చెప్పడం తప్ప నువ్వు చేసింది ఏంటి లేదు. దాన్ని ఎవరో చూపించి ఆయుధం అడ్డుపోలా అనేసిన అది కాస్త ఆవదం అయిపోయినది. అయినా ఆడిని చంపడానికి ఏదో పెద్ద డ్యామ్ కట్టినట్టు ప్లానింగ్ కొంచెం ఓపిక పట్టు బైరెడ్డి. చాలు చాలు చాలు, ఇప్పటిదాకా మీరు చేసేదంతా ఓపిగ్గా చూస్తానే ఉన్నా. ఓర్ భవానే, ఇప్పుడు నా చెప్పేది నువ్వు సై. ఫస్ట్ నువ్వు వాడు కొడుకునే సై. ఆ పాలు నానా అర్జున్ ఏదైనా చేద్దామనే ఆలోచన మళ్లీ వస్తే ఈసారి గురి తప్పదు. అంజలి, ఏం చేస్తున్నా? ఇప్పటి వరకు మీరేం చేయమన్నా చేశాను, ఇంకా మీరేం చేసినా చూస్తూ ఊరుకోను. అర్జున్ కేవైనా అయితే ఎవరిని కూడా చూడు. చెప్పేది విను. నేను తప్పు చేయలేదని చెప్పడానికో, అలానే నిన్ను మళ్ళీ మోసం చేయడానికో రాలేదు. చేసింది చాలదా, లేకపోతే మర్చిపోయానుకున్నావా? నాకు తెలుసు అర్జున్, నేను చేసింది మర్చిపోయేది తప్పు కాదు. కానీ నీలాంటి మనిషికి ద్రోహం చేసినందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. ఇంకా ఎన్ని నాటకాలు ఆడతావు? నాటకం కాదు అర్జున్, నా అనే వాళ్ళు లేని నన్ను వాళ్లే చేరదీశారు, ఆదరించారు. రుణం తీర్చుకోవడం కోసం వాళ్ళు చెప్పినట్టు చేశాను. కానీ నిన్ను కలిశాక ఎవరేంటో నాకు బాగా అర్థమైంది. నిన్ను ప్రేమలో పడేయడంతో నా పని అయిపోతుంది అనుకున్నాను, కానీ నేనే నీ ప్రేమలో పడతానని అనుకోలేదు. నేను వాళ్ల మనిషిని అనేది ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం. నా మాట నమ్ము. పగతో మనుషులను చంపేవాళ్ళని చూశాను, కానీ ఇలా ప్రేమతో చంపేదని నిన్నే చూస్తున్నాను. నీ ముందు నా తప్పు ఒప్పుకుని నేను చేసిన దానికి క్షమాపణలు అడగడానికి మాత్రమే వచ్చాను. I'm sorry. Please forgive me. నీ మాయ మాటలతో ఇంకా ఏం నమ్మించాలని చూస్తున్నావే? మా నాన్నని చంపావు, మమ్మల్ని అందరినీ చంపితే నీకు మనశ్శాంతి ఉంటదా? వదర్జున్ దీన్ని నమ్మద్దు. తన విషయం నీకు తెలిసిపోయిందని మళ్ళీ డ్రామాలాడుతుంది. ఆడది తెగిస్తే ఎంతకైనా దిగజారుతుంది. దాని మోసం ఆ దేవుడు కూడా కనిపెట్టలేడు. Let's go, Arjun.